అక్షర్ సత్యం గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, మీకు ప్యానల్ వన్ అందరికీ కూడా నమస్కారం సార్. చెప్పండి సార్. కార్యకర్తలకి ఏదో జరుగుతుందని సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వస్తున్నాయి, ఆ వీడియోల గురించి మీరు ఎలా చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నది కొంచెం గట్టిగా మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి కొంచెం. రైట్, పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నది లేదా తెలుగుదేశంతో కలిసి అధికారంలోకి వచ్చింది, బ్యానర్ల పక్కన ఫోటోలు వేసుకోవడం, ఫోటోలు వేసుకోవడం కోసం లేదా పవన్ కళ్యాణ్ గారు మామగారికో అక్కగారికో టీవీకి పేరు లేకపోవడం కోసం ఆయన పార్టీ పొత్తు పెట్టుకోలేదు, తెలుగుదేశంతో కలిపి పోటీ చేయలేదు సార్. ఆయన లక్ష్యం ఏంటంటే పొత్తు ఎంత పెట్టుకున్నాడంటే, ఆయన క్లుప్తంగా చెప్తా, రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలన కావచ్చు, అరాచక పాలన అంతం చేయాలి అనేది ప్రధానమైన చేయవండి అయింది. తర్వాత ఒక వ్యవస్థలో చచ్చిపడిపోయిన వ్యవస్థలో మార్పు తీసుకురావాలి, రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకురావాలి. ఈ లక్ష్యం కోసం తన ఈ 2 లక్ష్యాలు సాధించాలంటే తన పార్టీ పునాదులు వేసుకోవాలి, పునాదులు వేసుకుని తనకు తను నిరూపించుకోవాలి. నిరూపించుకోవడం కోసం తను ఒంటరిగా పోటీ చేస్తే గెలిచే వ్యవస్థ ఇంకా తన వ్యవస్థాగతంగా నిర్మాణం కాలేదు, దానికోసం పొత్తు పెట్టుకోవాలి అని పొత్తు పెట్టుకున్నారు సార్ తెలుగుదేశం తోటి. అందు ఆ లక్ష్యంతో పొత్తు పెట్టుకుని ఎప్పటిలో ప్రకటించిన కాని వైసీపీ పార్టీ కుట్రలు పన్నుతూనే ఉంది, విమర్శలు చేస్తుంది. ఒక మాట, ఇక్కడ వైసీపీ పార్టీ కుట్ర పండింది అంటానికి ఎన్నికల ముందుకు రకరకాలుగా ఉంటే దానిలో ఏమైనా నిజానిజాలు ఉండొచ్చు, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ జనసేన కార్యకర్తలను నేరుగా టీడీపీ కార్యకర్తలు వాగ్వాదం చేసుకున్న వీడియోలు మనం కూడా చూసాం, దాన్ని వైసీపీకి ఎలా ఆపాదిస్తారు? అంటే జనసేన ఎక్కువని కాదు, ఉన్న టైంలో మాట్లాడారు. విమర్శలు తట్టుకుని ఆయన పోటీ చేశాడు, పొత్తులో గెలిచింది, అద్భుతమైన విజయం సాధించారు, అందులోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారికి మధ్యన, పవన్ కళ్యాణ్ గారి మధ్యన మంచి అండర్స్టాండింగ్ ఉంది, ఒకరికొకరు సర్దుకుపోతున్నారు అనేది నిరూపితం అయింది మొన్నటి వరకు. అయితే ఇటీవల వస్తున్న పరిస్థితులు అయితే దాన్ని వైసీపీకి ఆపాదించిన అవసరం లేదు మీరు అన్నట్ట. వాస్తవాలు కూడా అదేంటంటే ప్రభుత్వం నుంచి ఇది సంక్షేమ పథకాల కోసం తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఫోటో లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఫోటో మాత్రమే వేయడం ముమ్మాటికి తప్పు. ఎందుకంటే పక్కన ఉన్న కర్ణాటకలో కానీ ఆ పక్కన ఉన్న తెలంగాణలో కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫోటో వేసుకుని ఏ మీటింగ్కి వెళ్ళినా డిప్యూటీ చీఫ్ సభ్యులు ఢిల్లీ వెళ్తే ప్రధానమంత్రితో సహా డిప్యూటీ సీఎంలు కలుస్తున్న పరిస్థితుల్లో ఆ 2 రాష్ట్రాలతో ఆంధ్రాలో ఉన్న దాన్ని కంపేర్ చేస్తారు. మరొక పక్కన మన పెన్షన్ పంచి పబ్లిక్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకులు పెట్టిన ప్రతి మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంది, కానీ చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు పంపించేసిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఫోటో లేకపోవడం ముమ్మాటికి తప్పు. సపోజ్ మోడీ గారితో వెళ్తున్నారు, మోడీ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లేకపోవడం తప్పు. ఎందుకు తప్పు అంటే కర్ణాటకలోని తెలంగాణతో కంపేర్ చూస్తాం కాబట్టి. ఇవన్నీ తప్పులు ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వానికి. అయితే ఈ తప్పులను పట్టించుకునే విధంగా పవన్ కళ్యాణ్ ఉండడు. ఆయన ఏదో ఫోటోలు ముందే చెప్పారు, ఫోటోల కోసం పొత్తు పెట్టుకోలేదు, తన పని తాను చేసుకుపోతున్నాడు. ఆయన గెలుపు ఉంది కానించి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. అలాగే తనతో నీ మీద లేని మంత్రి నాదెల్ మనోహర్ గారి కందులు దుద్దేసి కానీ తన పని తాను చేసుకుని పోతున్నారు. జనసేన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ డొక్కా సీతమ్మ గారి గురించి మళ్ళీ ఒకసారి ఎందుకు చెప్పారంటారు? అంటే గతంలో చెప్పారు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు పెడతాం మేము అని చెప్పారు, ఇద్దరం కలిసి డొక్కా సీతమ్మ గారి అన్న క్యాంటీన్ అన్నట్టుగా పెడతామని కూడా వచ్చింది టాకు. ఇప్పుడు కేవలం అన్న క్యాంటీన్లు అన్నందుకే ఆయన నిన్న మళ్ళీ మాట్లాడారు అనుకోవాలా? దేనికి సంకేతం? దాని గురించి మళ్ళీ నిన్న డొక్కా సీతమ్మ గారి గురించి స్పెషల్గా మాట్లాడితే గల కారణం ఏంటి? సార్ ఇప్పుడు డొక్కా సీతమ్మ గారు, పొట్టి శ్రీరాములు గారు, అంబేద్కర్ లేదా దామోదర్ సంజీవయ్య వీళ్ళందరి పేర్లు పెట్టాలి అనేది జనసేన సిద్ధాంతం, మూల సిద్ధాంతం. ముఖ్యమంత్రి గారి పేర్లు పెట్టకూడదు, జాతీయ నాయకులు, ప్రజా సేవ చేసిన నాయకులు పేర్లు పెట్టాలి అనేది జనసేన సిద్ధాంతం, మూల సిద్ధాంతం. దాని గురించి గుర్తు చేయాల్సిన అవసరం, తన సిద్ధాంతానికి రాజీ పడకూడదు. మరొక పక్కన కూటమి ధర్మాన్ని ప్రజలు కూటమికి అనుకూలంగా తీర్చిచ్చే మీరు కలిసి పరిపాలించుకోండి అని, ఈ పేరు లేకలేదని లేదా స్కీములు మీ పేరు పెట్టుకుంటున్నారని చదువు పెడితే ప్రజల తీర్పుని అవమానించిన వాళ్ళు అవుతారు. అందుకనే ఆయన
కక్కా లేకుండా మింగా లేకుండా దాన్ని పునరుద్ఘాటించాల్సిన అవసరం ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు కూడా అర్థం చేసుకుని పేర్లు పెట్టాల్సిన అవసరం ఉంది. పెట్టకపోయినా కానీ దాన్ని టెంకగా తీసి పవన్ కళ్యాణ్ గారు రాద్ధాంతం చేయరు, భరించుకుంటూ శివుడిలాగా శివుడు ఎలాగైతే కాలకోట విషయాన్ని గుంతుకుని పెట్టిన శివుడు చిందిస్తూ ఉండేవాడో పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే సర్దుకుపోతాడో, ఎంతవరకు సర్దుకుపోతాడంటే తన తారాస్థాయికి పోయిన తర్వాత ప్రళయముద్రిగా ఏదో రోజున బయటకు వస్తాడు. కానీ ఆ పరిస్థితులు రాకుండా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఎంతకంటే పరిస్థితి చిన్న చిన్న నాటికి మాత్రం గొడవ రావని పూర్తిగా నమ్ముతున్నారు. పేర్లు ఊరించి బ్యానర్లు ఊరించి దీనికి డిప్యూటీ సీఎం గారు ఫోటో పెట్టమని కూడా నాకు తెలిసి అఫీషియల్ గా కమ్యూనికేషన్ ఏం ఇవ్వలేదు సార్. గ్రామీణాభివృద్ధి శాఖ అక్షర సత్యం గారు, గ్రామీణాభివృద్ధి శాఖ లేదంటే అడవి అడవులు లేదంటే ఇవి ఏవైతే మూడు శాఖలు తీసుకున్నారో వాటికి మంత్రిగా ఉన్నారు, కానీ డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధంగా ఉన్నది కాదు కదా. డిప్యూటీ సీఎం అనేది నార్మల్గా వాళ్ళ యొక్క సంతృప్తి కోసం ఆ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన టీడీపీ జనసేన కార్యకర్తల సంతృప్తి కోసం పెట్టుకున్న పోస్టే, కానీ రాజ్యాంగబద్ధంగా డిప్యూటీ సీఎం అయితే ఏం లేదు కదా. లేదు ఖచ్చితంగానండి, ఖచ్చితంగా డిప్యూటీ చీఫ్ అనేది రాజ్యాంగంలో లేదు. లేనప్పుడు డిప్యూటీ సీఎం అనేది జనం చేశారు మరి. ఇప్పుడు కర్ణాటకలో ఉంది కదా, తెలంగాణలో ఉన్నారు కదా, ఒక సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు కదా. ఆ సాంప్రదాయం ఫాలో అవ్వాలని పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కోరుకుంటుంటారు. వైసీపీ వాళ్ళు కూడా తను గుర్తు చేయడం కోసం రెచ్చగొట్టడం చేస్తూ గుర్తు చేస్తుంటారు. అందుకని పవన్ కళ్యాణ్ గారు అటువంటి డిప్యూటీ సీఎం కోసం రాజకీయాల్లోకి రాలేదు. డిప్యూటీ సీఎం పేరు ఫోటో చేయడం కోసం రాజకీయ ఆయన పబ్లిసిటీ వ్యక్తిగతంగా ఆయన పబ్లిసిటీ ఆయనకున్నది ఆయనకు ఉంది. మీరే చెప్పారు ఒక గ్రామీణ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకోవాలి. మార్పు అనేది పల్లెటూరులోని వార్డు నుంచి స్టార్ట్ అవ్వాలి. నన్ను కావాలని శాఖలు తీసుకున్నాడు ఏదో పవన్ చంద్రబాబు గారికి ఇచ్చిన శాఖలు కాదు, ఈయన అడిగిన శాఖలను న్యాయ చేసి ఇచ్చారు. వాళ్ళ ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఉంది. అండర్స్టాండింగ్ లో చిన్న చిన్న లోపాలు ఉన్న మూట కూడా వాస్తవం అవి ఒక్కొక్కరు సర్దించుకుంటారు కానీ దాన్ని